నిర్మల్ జిల్లా పరిధిలోని కూబీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మలేగం గ్రామంలో నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ మేము నిర్వహించిన ప్రోగ్రామ్ పేరు కమ్యూనిటీ కాంటాక్ట్ రైట్. సో ఇది నిర్వహించడం గల ముఖ్య ఉద్దేశం, సో చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. మొదటిగా చూసుకుంటే మీరు వాడేటటువంటి బండ్లు రైట్, ఎందుకంటే మహారాష్ట్ర బార్డర్లో ఉన్నది కాబట్టి తప్పిదాన్న 5,000-10,000 బండి వస్తుందంటే కొంటారు సరేనా. అది మళ్ళీ వాడు ఆర్సీ ఇస్తా అంటారు, మళ్ళీ ఆర్సీ రాడు, వాడు పత్తా ఉండదు. అటువంటి తక్కువ ధర కొత్త బండి వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు. బయట కొంటే కొత్త బండి 1,90,000-2,000 ఉంది, 10,000 ఇస్తా అంటే ఎవరైనా ఉంటారు. అటువంటి దొంగ పనులు కొనడం కానీ, లేకపోతే మీరు ప్రాపర్గా ఉన్నటువంటి ఏదైతే మీరు సొంతగా కొనుక్కున్నటువంటి బండ్లు, సీల్ బండ్లు కానీ, ఆ బండ్లకు సంబంధించి చాలా మటుకు కూడా చలాన్స్ చాలా మటుకు పెండింగ్ ఉన్నాయి. తర్వాత నెంబర్ ప్లేట్ కూడా మేము చూసినాం ఫీజ్ చేసినప్పుడు బండ్లలో రైట్, ఈ బండ్లలో నెంబర్ ప్లేట్ ప్రాపర్గా లేవు. ముందుంటే ఎడకలేదు, ఎందుకుంటే ముందు లేదు. కొన్ని అక్షరాలు గీకేసిండు, పెయింట్ తీసేసిండు, రేడియం తీసేసిండు రైట్. ఎందుకంటే చాలా మటుకు బండ్లు మాలేగాం నుంచి బైన్సా పోతూ ఉంటాయి. సో బైన్సాలో కానీ ఈ చుట్టుపక్కల బుబేర్ కానీ లేకపోతే బైన్సా రూరల్ పోలీస్ కానీ వీళ్ళు చలాన్లు వేస్తూ ఉంటారు. సో వాళ్ళని తప్పించుకుందామని చెప్పి నెంబర్ని ట్యాంపరింగ్ చేసింది సరేనా. సో ట్యాంపరింగ్ చేస్తే యాక్చువల్గా ఆ వ్యక్తి మీద కేసు రిజిస్టర్ చేయాలి, ఎఫ్ఐఆర్. సో చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. సో ఆ నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం కానీ, తర్వాత కొన్ని బండ్లు కూసే ఇన్సూరెన్స్ లేదు. మెయిన్గా ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. బండి నడిపే అతను కానీ లేకపోతే దురదృష్టవశాత్తు అయినా బండి వల్ల ఇంకొన్ని కొరకన్నా నష్టం సాయకంగా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే ఇట్లా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కట్టుకుంటారు రైట్. సో చాలా మటుకు లేవు. చూడండి, మీరు ఆటో సీజ్ చేస్తాం మేము సరేనా. సో ఏ ఒక్క ఆటో కూడా ఇన్సూరెన్స్ లేదు, వ్యాలిడ్ లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. ఆటో కొద్దిస్తాం మనం, అది బయట నుంచి మాలేగం తిరుగుతూ ఉంటాయి 20 మంది తీసుకొని. సో 20 మంది ప్రాణాలు ఆటో డ్రైవర్ చేతిలో ఉంటాయి. సో దురదృష్టవశాత్తు ఏ చిన్న జరిగినా కూడా కొన్ని లక్షలు పేయాల్సి ఉంటుంది, లక్షలు కట్టాల్సి ఉంటుంది ఆయన ఇంటికి వెళ్ళి. అదే ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు ఇబ్బంది ఏమున్నది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు సరేనా. సో మెయిన్ అంతే ఇన్సూరెన్స్, అది ఆటోకే కానీ బైకే కానీ చాలా ఉపయోగపడుతుంది సరేనా. తర్వాత ఇంకొకటి ఆర్సీ కూడా, మహారాష్ట్ర ఇంటి ఓనర్ ఉంటాడు, ఆర్సీ ఓనర్ ఏమో మహారాష్ట్రలో ఉంటాడు, ఆర్సీ ఏమో ఇక్కడ బండి కట్టాడు. అంటే బండి వద్దు అనుకోవాలన్నా దొంగ బండి అనుకోవాలి. సార్ మా బంధువు సార్ మహారాష్ట్రలో ఉంటాడు, ఆయన బంధువు అని చాలా బండ్లు అట్లనే చెప్పింది.